జనగామ కలెక్టర్ కార్యాలయంలో వికలాంగుడు నిరసన చేపట్టాడు. పెట్రోల్ బాటిల్తో వచ్చి ప్రజావాణి కార్యక్రమంలో తన ఆవేదన చెప్పుకున్నాడు. బచ్చన్నపేట మండలం అలింపురం గ్రామానికి చెందిన పాకాల రమేష్ 85% వికలాంగుడు అయినప్పటికీ పెన్షన్ రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. 3 ఏళ్లుగా అధికారులు తనను పట్టించుకోకపోవడంతో పెట్రోల్ బాటిల్తో వచ్చి నిరసన వ్యక్తం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు అతని చేతుల నుండి పెట్రోల్ బాటిల్ను లాక్కున్నారు. బాధితుడికి న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు.2021 12/12 యాక్సిడెంట్ అయిందా? సర్టిఫికెట్ 2022 9/4 నాకు సర్టిఫికేట్ వచ్చిందా? సర్టిఫికేట్ వచ్చినాక నెలకే రాపించిన పింఛన్ 11 నెలలు రాపించిన 2022 11 నెలల పింఛన్ రాపించిన. ఇగో మరి ఏది ఈ సర్టిఫికేట్ కావాలంటే కూడా తెచ్చిన, కులం సర్టిఫికేట్ ఆధార్ సర్టిఫికేట్ కావాలంటే కూడా తెచ్చి అప్లికేషన్ పెట్టా. ఇవి కూడా ఒక 10 రోజుల్లో తెచ్చిన, ఇవి రెండు తెచ్చినాక రాపిస్తే ఇంతవరకు ఏది లేదయ్యా. అడిగితే ఏం చెప్తారు అధికారులు? అడిగితే ఏం చెప్తారు? పై నుంచి రాని మేమేం చేయాలి, ఈ నుంచి రాని మేమేం చేయాలి? మన ఊళ్ళో గ్రామ పంచాయతీ కారోబార్ నడితే అక్కడ రాసి పంపినా కారోబార్ కొత్త పెన్షన్లు ఇస్తలేదు గవర్నమెంట్.